నమస్తే, ఎంఏఎస్ తెలుగు న్యూస్కు స్వాగతం. వైఎస్ఆర్సీపీ యువనాయకుడు దర్శి మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రక్తదానం చేసి పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు పాల్గొని మహేంద్రను అభినందించారు. కావలి ఏరియా హాస్పిటల్లో మహేంద్ర వైసీపీ నాయకుడు మహేంద్ర పుట్టిన సందర్భంగా ఒక దాదాపు ఒక 20 నుంచి 30 మంది వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా యూత్ ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కావలి ఏరియా హాస్పిటల్కి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేదలు ముఖ్యంగా యాక్సిడెంట్ కేసులు కానీ, అదేవిధంగా డెలివరీ కేసులు కానీ, ఆపరేషన్ కేసులు కానీ ఎక్కువగా ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడ ఎందుకంటే పేదలకి ఇస్తే బాగుంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో మహేంద్ర యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా ఇవ్వటం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్తో పాటు కావలి హాస్పిటల్లో ఉండే పేదలకి, రోగులకి ఈరోజు పాలు, పళ్ళు, అట్లాంటి ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు మహేంద్ర ముందు ముందు మంచిగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువత ముందుకొస్తే కానీ ఈ బ్లడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఒక ఫీలింగ్ అనేది ఉంది, బ్లడ్ ఇస్తే ప్రాబ్లం వస్తుందేమో, బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతామేమో, బ్లడ్ ఇస్తే నీరసం అయిపోతాం, పనులు చేసుకోలేము అన్న ఒక ఫీలింగ్, ఒక ఫోబియా అనేది పబ్లిక్లో ఉంది. ఈ ఫోబియాని పారద్రవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువకుడికి, యువకుడికి, ఎడ్యుకేటర్స్కి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ ఉంది. బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. అది కాక ఏంటంటే దాదాపు బ్లడ్ తీసుకున్న పేషెంట్కి, బ్లడ్ ఇచ్చే డోనర్కి దాదాపు 1000 రూపాయలు టెస్టులు ఫ్రీగా ఉచితంగా చేయబడుతుంది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. కావలి ఏరియా హాస్పిటల్ ఎందుకు ఎంచుకున్నామంటే, కావలి ఏరియా హాస్పిటల్కి ఎంతోమంది పేదలు, గర్భిణీ స్త్రీలు వస్తుంటారు, వాళ్ళందరికీ ఉపయోగపడాలని మా యువతంతా అనుకొని కావలి ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లాగా ఇంకెవరికైనా బ్లడ్ కావాలన్నా మా యూత్ తరఫు నుంచి ఏరియా హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా అందరికీ ఇస్తాము. మరియు పేదలకి పండ్లు, పాలు ఇచ్చాలనుకున్నాం. యూత్ అందరూ ఎంకరేజ్ చేసి నన్ను ఈ కార్యక్రమాలు ఒప్పించారు. నాకు సహకరించిన మా యూత్ మరియు మా హాస్పిటల్ ఉంది సుబ్బారావు సారు, పరో మిగతా డాక్టర్లు మరియు వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా సుకుమారన్న మరుగున ఈ కార్యక్రమం పెట్టాం అందరికీ.